ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో జనసేన చాలా కీలకమన్నది 2014 ఎన్నికల్లో గాని 2019 ఎన్నికల్లో నిరూపితమైంది రాబోయే ఎన్నికల్లో జనసేన ఎలాంటి భూమిక వహిస్తుందనేది ఇప్పటి నుంచి చర్చలు జరుగుతున్నాయి అంటే నేరుగా పోటీ చేయదు గానీ పొత్తులతో గ్యారెంటీగా వెళ్తుందన్నది ఆల్రెడీ బీజేపీతో ఆయన పొత్తు ముందే నిర్ణయించుకున్నారు ఎన్నికలకు ముందే ఇప్పుడు టీడీపీతో కూడా కలిసే అవకాశం ఉంది అన్న చర్చ జరుగుతుంది నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ అంటూ ఉన్నారు సాయిరామ్ గారు ఈసారి జనసేన మళ్ళీ పొత్తులతో వెళ్ళడం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఎలాంటి నష్టాలు ఉన్నాయి జనసేనకి ఒక బలము ఒక బలహీనత కనిపిస్తున్నాయి బలం ఏంటంటే కాంటెక్స్ట్ రాజకీయ సందర్భంతో సంబంధం లేకుండా జనసేన పార్టీకి 5 నుంచి 7% ఓట్లు రాష్ట్రంలో ఉన్నాయి ఇంకా బలహీనత ఏంటంటే జనసేన ఎప్పటికీ కూడా సొంతంగా అధికారంలోకి వచ్చేటటువంటి బలాన్ని సంపాదించుకునేటటువంటి రాజకీయ వాతావరణం పరిస్థితులు ప్రస్తుతానికి అయితే కనిపించడం లేదు ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటూ వ్యూహాత్మకంగా జనసేన ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది గతంలో 2014లో తెలుగుదేశం పార్టీతోటి పొత్తు పెట్టుకున్నప్పటికీ ఎటువంటి సీట్లు రాజకీయపరమైనటువంటి ప్రాతినిధ్యం కోరుకోకుండా మద్దతు ఇవ్వడం ద్వారా జనసేన ఒక బలమైనటువంటి రాజకీయ పునాదులు నిర్మించుకునేటటువంటి అవకాశాన్ని స్వయంకృత అపరాధంగా కోల్పోయింది అప్పట్లో 2014లోనే ఒక 5-6 ఎంపీలు ఒక 25-30 మంది ఎమ్మెల్యేలతోటి ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించుకునేటటువంటి అవకాశాన్ని వినియోగించుకుని ఉంటే కనుక పార్టీకి పునాదులు ఏర్పడను రాజకీయ భూమిక అస్తిత్వం కూడా ఏర్పడే ఉండేది ఇప్పుడు మళ్ళీ జనసేన అనగానే పవన్ కళ్యాణ్ యొక్క అభిమానుల మద్దతుతోటి మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితుల్లో ఉంది మళ్ళీ 2019లో సొంతంగా పోటీ చేసినప్పుడు నిజంగా జనసేన బలం ఏంటి అనేది తెలిసింది 7% లోపు ఓట్లు మాత్రమే ఉన్నాయి రాజకీయపరంగా ఎటువంటి కాంటెక్స్ట్ ఉన్నప్పటికీ సందర్భం ఉన్నట్టు వైసీపీ టీడీపీ బలంగా ఉన్నప్పటికీ తన సొంత ఓటింగ్ జనసేన పవన్ కళ్యాణ్ ఓటింగ్ అనేది ఉంది ఇప్పుడు 2024లో మళ్ళీ తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడం ద్వారా తెలుగుదేశాన్ని గెలిపించేందుకు జనసేన ఉపయోగపడవచ్చు కానీ జనసేన అప్పుడు కూడా సహాయక పాత్ర అంటే సెకండ్ ఫిడిల్ సహాయక పాత్రకు మాత్రమే పరిమితమవుతుంది 2024లో ఒకవేళ తెలుగుదేశం నెగ్గినా తెలుగుదేశం ఓడిపోయినా తెలుగుదేశం ఓడిపోతే జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేసినా బలం లేదు నెగ్గలేదు అనేటటువంటి ఒక ప్రభావంతో ఉంటుంది ఒకవేళ నెగ్గితే కనుక మళ్ళీ 2029లో మళ్ళీ తెలుగుదేశానికి సహాయపడాలి లేదంటే ప్రతిపక్షంగా పోటీ చేయాలి తప్పితే జనసేన రాజకీయంగా పొందేటటువంటి ప్రయోజనం ఉండదు ఒకవేళ 2024లో కనుక పోటీకి విడివిడిగా ప్రత్యక్షంగా తన బలాన్ని తాను కాపాడుకుంటూ పోటీ చేస్తే కనుక 2029 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా జనసేన నిలిచేందుకు అవకాశం ఉంది తెలుగుదేశం పూర్తిగా బలహీనపడేందుకు అవకాశం ఉంటుంది ఎందుకంటే వృద్ధనాయకత్వంతో తెలుగుదేశం బలహీనమయ్యేటటువంటి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు 2029 ఎన్నికల నాటికి ఇప్పుడున్నంత యాక్టివ్గా పోటీ పడే పరిస్థితి లేదు ఆల్టర్నేటివ్ లేని పరిస్థితుల్లో జనసేనని వైసీపీకి ఆల్టర్నేటివ్గా చూసేందుకు అవకాశం ఉంది అందువల్ల 2024లో తెలుగుదేశంతో కలిసి వెళ్ళడం వల్ల జనసేన రాజకీయంగా పొందేటటువంటి లబ్ధి కంటే కూడా ఒక భవిష్యత్ అవకాశాన్ని కోల్పోయి తెలుగుదేశం పార్టీకి ఒక సహాయక పాత్రకు మాత్రమే పరిమితమయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి 25 ఏళ్ల పాటు పోరాటం చేసేందుకు సిద్ధమై రాజకీయాల్లోకి వచ్చానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మరో ఎన్నికను సైతం తన సొంత బలాన్ని నిరూపించుకునేందుకు మాత్రమే వినియోగించుకుంటూ పార్టీ నిర్మాణానికి ఉపకరించుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ బలహీనపడినటువంటి పరిస్థితుల్లో జనసేన ఆల్టర్నేటివ్ ఫోర్స్గా మారడానికి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి బలంతో ఉంటూ తెలుగుదేశానికి అదనపు బలంగా జనసేన చేరి ఇన్నటువంటి పరిస్థితుల్లో 2024 29లో కూడా తెలుగుదేశం వర్సెస్ వైసీపీగానే పోరాటం ఉంటుంది తప్పితే జనసేన అనేది ప్రధాన భూమికలోకి వచ్చేటటువంటి అవకాశం కనిపించట్లేదు అందువల్ల జనసేన తీసుకునేటటువంటి నిర్ణయం ఆ పార్టీ భవిష్యత్తుకు సంబంధించి కీలకం కాబోతుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.